బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ సీఎం రమేష్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు ప్రధాని సహా పలువురు కేంద్ర పెద్దలను చిత్ర యూనిట్ ఆహ్వానించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ సీఎం రమేష్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో సాయిరా సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సినిమా ప్రదర్శనకు ప్రధాని సహా పలువురు కేంద్ర పెద్దలను చిత్ర యూనిట్ ఆహ్వానించింది. దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలుస్తున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమా ప్రదర్శన జరగబోతుంది. ఆ ప్రదర్శనకు పలువురు ప్రముఖులను ఇప్పటికే ఆహ్వానించారు. చిరంజీవితో పాటు బీజేపీ ఎంపీలు, అలాగే పలువురు రాష్ట్రానికి చెందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు, చిరంజీవి, అలాగే వెంకయ్యనాయుడు, కొంతమంది ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ప్రధాన మంత్రిని కూడా ఆహ్వానించిన సమాచారం. ప్రధాన మంత్రి అయితే రాకపోవచ్చు, మరి మిగతా బీజేపీ లీడర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. వీళ్ళతో కలిసి సైరా సినిమా ప్రదర్శన జరుగుతుంది. అయితే మీడియాను కానీ ఎవరిని కానీ ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు, ఎవరిని కూడా ఆహ్వానించలేదు. కేవలం కొందరు ప్రముఖులను మాత్రం ఉపరాష్ట్రపతి నివాసంలోని సినిమా థియేటర్ కి ఆహ్వానించడం జరిగింది. ఆ సినిమా థియేటర్ లో ఈ సైరా సినిమాను ప్రదర్శిస్తారని సమాచారం. అయితే రామకృష్ణ, ఏ సమయంలో సైరా సినిమా ప్రదర్శన జరగనుంది? 5 గంటలకు ప్రదర్శిస్తారని చిరంజీవి, అలాగే ఇంకా కొంతమంది ఎంపీలు, రామ్ మాధవ్, బీజేపీ నేత రామ్ మాధవ్ కొంతమంది అక్కడ చేరుకుంటారు. 5 గంటలకు ఈ ప్రదర్శన సినిమా ప్రదర్శన జరుగుతుంది. అలాగే వెంకయ్యనాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఇప్పటికే రామ్ మాధవ్ కూడా చిరంజీవి ఇప్పటికే రామ్ మాధవ్ని కలిశారు. ఈ రామ్ మాధవ్తో కలిసి వెంకయ్యనాయుడు ఇంటికి వెళ్తారని సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.